హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నిన్నటి కంటిన్యూషన్ వీడియో అనేది చూపిస్తున్నాను, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది అలా మా ప్రయాణం అనేది వాటర్లో సాగుతూ ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా కూల్గా ఉన్న వాతావరణంలోకి ఎంటర్ అవుతున్నట్లుంది కదా. సో చూసినంత దూరం పచ్చటి చెట్లు, కిందేమో నీళ్లు, బోట్లో ఏమో మేము, సైలర్ అయితే చూస్తూ ఉన్నారనమాట. మేమైతే ముందే చెప్పి ఎక్కాము, యూట్యూబర్ అండి, కొంచెం వీడియోస్ అవి షేర్ చేయాల్సి ఉంటుంది మా ఛానల్లో, కాబట్టి మీరు కొంచెం లేట్ అయినా పర్లేదు, రిలాక్స్డ్గానే తీసుకెళ్ళండి, హడావిడి ఏం లేదనేసరికి వాళ్ళు ఒప్పుకున్నారనమాట, ఓకే అని చెప్పి. సో ఇంకా తలో పక్కన కాసేపు అలా ఫోన్లు పుచ్చుకొని కాసేపు నేచర్ని మా కెమెరాల్లోకి బంధించేస్తున్నాం అనమాట. సో అలా వెళ్తున్నాం. సో సైలర్ ఏం చెప్పారంటే లైఫ్ జాకెట్ తీసేస్తాను నేను అనగాలని, లేదు మేడం ఒక 2-3 స్టాప్స్ ఉంటాయి, అక్కడ చెకింగ్స్ ఉంటాయి, అక్కడ వరకు మీరు వేసుకోండి, తర్వాత అయితే మీరు తీసేసేయండి అని చెప్పారనమాట. సో సేఫ్గా వేసుకోవాలి, బట్ ఎందుకో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. అది లూజ్గా ఉంది, అటు ఇటు జారిపోతూ ఉండేసరికి కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంది, దాన్ని సర్దుకోవటంలోనే. ఇంకా అలా చెప్పేసరికి లేదు మేడం ఒక 2-3 స్టాప్స్, ఒక 15 మినిట్స్ వేసుకోండి, తర్వాత అయితే మీ ఇష్టం అని చెప్పారు. ఇంకా చిన్నపిల్లలకి డిల్లుకి అయితే ఆ సైజ్ అసలు లేనే లేదనమాట. సో ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం. చూసారా ఎంత బాగుందో. సో నేనైతే అబ్బా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తాను, బయటకు వెళితే మాత్రం నేను డిల్లు ఒక టీం అయిపోతాం అనమాట. మా వారు మా ఇద్దరు ఆనందాన్ని చూసి తను లోపల ఇంటర్నల్గా ఆనందిస్తూ ఉంటారనమాట. బయట కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారనమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు అని చెప్పి. తను ఏంటంటే ఎక్కువ బయటపడరు, బట్ మేము ఎంజాయ్ చేస్తుంటే మాత్రం చాలా అంటే చాలా కళ్ళలో తెలిసిపోతుంది అనమాట నాకైతే. ఇంకా డిల్లుగాడిని అయితే అలా కూర్చోబెట్టాం, వాడు కొంచెం ఫ్రీగా కూర్చుంటాడు, అన్నీ బాగా చూస్తాడు అని చెప్పి. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాం అనమాట. ఇక్కడ డిల్లుగాడు ఏంటంటే అలా బోట్ని చూస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ముందు ఒక బోటు వెళ్ళింది కదా, సో ఇందాక, సో దానికంటే ముందు వెళ్ళాలి అని చెప్పి. అలా వెళ్ళలేము నాన్న, తక్కువ స్పేస్ ఉంది కదా, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి అని చెప్పేసరికి ఇంకా ఆ ఎగురుతున్న వాటర్ని చూసుకుంటూ వాడు కాసేపు చూస్తున్నాడు అనమాట. అక్కడ ఏదో పైన బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. సో ఇంకా అలా సగం దూరంకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ లాగా ఉంటాయి అనమాట. సో వాటర్ మీదే ఉంటాయి. ఇంకా మనం లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ ఇచ్చి వెళ్ళాం. మేము ఐలాండ్కి వెళ్ళి వచ్చేలోపు మనకు ఆర్డర్ అయితే అనేది ప్రిపేర్ చేసి పెట్టేస్తారనమాట. ఇంకైతే ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా బయలుదేరేసాం. సో ఫస్ట్ టైం అబ్బా లైఫ్లో అలా వాటర్లో రెస్టారెంట్లో కూర్చొని తినటం కూడా. సో చాలా మంచి ఎక్స్పీరియన్సే అనిపించింది మాకైతే. ఇంక ఇటువైపు కనిపిస్తున్నాయి కదా కాటేజెస్ అనమాట అవి. సో లైఫ్ని ఏదో ఒక యాంగిల్లో అయితే మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మేమైతే నేచరు, టెంపుల్స్ అనే యాంగిల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో నేచర్కి ఈక్వల్గా ఇంకా నా దృష్టిలో అయితే వేరే ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం అనమాట. సో ఎంతసేపు అయినా కూడా దాన్ని ఆస్వాదించడానికే ట్రై చేస్తూ ఉంటాం, అదే డిల్లుకి కూడా నేర్పిస్తున్నాం అనమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో ఇంటి దగ్గర అంటే వర్షాకాలం కాబట్టి, సో వర్షం పడంగానే నాన్న కాసేపు వెళ్ళి బయట చినుకుల్ని చూడు, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయి, గాలి వచ్చినప్పుడు కూడా కాసేపు నిలబడి ఆస్వాదించు అని చెప్పేసరికి, ఇప్పుడు అమ్మ వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి, వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అని చెప్పి అంటాడు. మేము తడవంగానే కాసేపు అలా నించుని బాల్కనీలో కాసేపు చూస్తామన్నమాట. సో డిల్లుగాడికి కూడా అలా అలవాటు చేస్తూ వస్తున్నాను నేను, ఎందుకంటే నేచర్ అబ్బా, నేచర్ని మనం ప్రేమించాలి, గౌరవించాలి, అప్పుడే అది తిరిగి మనకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేది ఇస్తుందన్నమాట. అదిగోండి ఇంకా నేనైతే లైఫ్ జాకెట్ కూడా తీసేసి అలా కూర్చున్నాను, నా బాబుకి ఇంకా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా అలా కూర్చొని చూస్తున్నానమాట. మా వారు అయితే కెమెరామెన్ అయిపోయారు కాసేపు. చక్కగా నేను అలా అరుస్తుంటే వాడికి నచ్చట్లేదు, వాడు కొడుతున్నాడు చూడండి మా వాడు, అమ్మ నువ్వు అలా అరవకు నాకు భయం వేస్తుంది అని చెప్పి. లేదు నాన్న అదొక ఎంజాయ్మెంట్లో అదొకటి రా, వి కెన్ షౌట్, వి కెన్ లాఫ్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇంక వాడు కాసేపు అలా సీరియస్ అయిపోతున్నాడు. మళ్ళీ వాడిని మంచి మూడ్లోకి తెప్పించడం కోసం నేనైతే అలా ప్రయత్నిస్తూ వస్తున్నాను. ఇదిగోండి మా ఆయన ఫ్లవర్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకో తెలుసా, 1000 సబ్స్క్రైబర్స్ ఈ మంత్లో అయిపోవాలి అని చెప్పి. బాగుంది కదా, సూపర్. రొటేటింగ్.
ఏం పడేస్తావు? అక్కడ అరేబియన్ సముద్రం అన్నమాట. ఇక్కడ వచ్చి ఇది పారే నీళ్ళు అన్నమాట. ఇది ఒక కాలువ లాగా అనుకోండి. అక్కడికి వెళ్తే మనము అరేబియన్ సముద్రం నీళ్లు చూడొచ్చు, బీచ్ చూడొచ్చు. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే మనకి ఇక్కడ ఏసయ్య ఉంటారనమాట. సో అలా దిగి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. మేమైతే రిస్క్ చేయలేదు, ఎందుకంటే అర్లీగా రిటర్న్ వెళ్ళాలి అని చెప్పి. ఇంకొంచెం చీకటి పడకముందే ఇంకా రెండు మూడు ప్లేసెస్ కూడా వెళ్ళాలి ఆ రోజే అని చెప్పి. సో ఇంకా కాసేపు అలా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అక్కడ మా బోట్ సైలర్తో అయితే మా ఆయన మాట్లాడుతున్నారనమాట. ఏంటంటే ఆ రిసార్ట్స్లో స్టే చేయాలంటే ఎంత పడుతుంది ఒక డేకి ఏంటి అని చెప్పి. కొంచెం పర్లేదు, 5-8,000 వరకు ఉంటుంది సార్, ఒక నైట్ స్టే చేయొచ్చు మీరు అని చెప్పారు. ఏంటంటే మధ్య మధ్యలో మనకు అడవులు అవి కూడా ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని స్టాప్స్లో మనకు అవి చూపిస్తారు. మేమైతే ఎక్కడ దిగలేదు, జస్ట్ ఫుడ్ తినడానికి ఇక్కడ ఐలాండ్కి వెళ్ళినప్పుడు మాత్రమే దిగామన్నమాట. అదిగోండి అక్కడ కనిపిస్తుంది మీకు సముద్రం. ఇది నది యాక్చువల్గా. మేము అనలైజ్ చేసుకున్నాం అది కాలువ అని చెప్పి, బట్ అతను అడిగిన తర్వాత సైలర్ అయితే చెప్పాడనమాట ఇది నది అండి అని చెప్పి. సో లక్కీగా ఆయనకి ఏంటంటే తమిళ్ వచ్చు కాబట్టి ఇంక అక్కడ సేఫ్ అయిపోయాం. అదిగోండి ఇంకైతే దిగుతున్నామన్నమాట, ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాము డెడ్ ఎండ్కి. అబ్బా సముద్ర ఘోష ఉంది, మామూలుగా లేదు అసలు. అంత ఎండలో వెళ్ళాము బట్ చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మా వాడికి అప్పుడే సుసు వస్తుందంట. సో ఇంకా దిగి అటు పక్కకి తీసుకొని వెళ్ళి పని కానించుకొని తర్వాత అయితే కాళ్ళవి కడుక్కున్నాం అనమాట కాసేపు. అదిగోండి చక్కగా అక్కడ ఆ నది నీళ్ళు అనమాట, అవి ఎలా ఏమంటారు స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి. సో ఆ కాసేపు తర్వాత మా వాడి పని అయిన తర్వాత మేమైతే మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళాము. అసలు ఎంత ఎత్తు ఉందో ఆ ఎత్తు నుంచి దిగి కిందకి వెళ్ళాలన్నమాట. సో అది చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే కొంచెం ఎండ 1:30 అలా అయిపోయింది కాబట్టి కొంచెం ఎండ బాగానే తెలుస్తుంది. బట్ ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు అవన్నీ పట్టించుకోలేం కదా అన్నట్లు, అందులోనూ బీచ్ నేచర్ అనగానే ఇంకా అవేవి కూడా అనిపించవు కదా. సో ఇంక ఇక్కడ నడిచి వెళ్తున్నాము. మా వాడైతే కాసేపు పరుగులు తీస్తాడు, కాసేపు నుంచుంటాడనమాట. అంత కాళ్ళు అయితే అంతగా ఏం కాలట్లేదు కానీ, అంటే వాటర్ అదంతా ఉంటుంది కదా కొంచెం చల్లగానే ఉంది, ఎక్కువ కాళ్ళు కాలడం అలా ఏం లేదు. అందుకనే మేము చెప్పులు బోట్లోనే వదిలేసి వచ్చామన్నమాట, అతను చెప్పాడు సైలరు. సో ఇంకా అలా అదిగోండి కొంచెం టూరిస్ట్ ప్లేసే అది. టూర్ చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారనమాట. సో ఇంకా అక్కడ గుర్రం కనిపించేటప్పటికీ మా వాడు గుర్రం ఎక్కుతా అన్నాడు. మేమైతే ఇంకా వద్దని చెప్పేసామన్నమాట. ఇలా మిట్ట మధ్యాహ్నం బీచ్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చూసారా ఎంత ఉమ్మెత్తున ఎగసి పడిపోతున్నాయో అలలన్నీ కూడాను. చాలా బాగుంది కదా మా వాడు చూడండి, గుర్రం ఎక్కాలంటున్నాడు. ఎంత బాగా ఎగసి పడుతున్నాయో. దాదాపు ఒక 5-7 feet వరకు మనం కిందకి దిగాల్సి ఉంటుందన్నమాట. సో అంత ఎత్తు ఉంటుంది ఆల్మోస్ట్.
ఇంకా కొంచెం నడవక అనేది ఒక 10 అడుగులు అలా వేయాలి, ఒక 5-7 ఫీట్ దిగిన తర్వాత. సో అదిగోండి, నేను డిల్లుని పట్టుకొని అయితే ఇంకా కిందకి వెళ్ళాను కాసేపు అలా వాటర్లో కాళ్ళైనా తడుపుకుందాం అని చెప్పి. సో సముద్రుడు అన్ని నదులన్నీ కలుపుకుంటాడు కదా. ఏంటంటే ఇక్కడ నురగ వస్తుంది కదా, సో మనకు పాతకాలంలో ఒకటి చెప్తారనమాట. ఏంటంటే మనకు మందర పర్వతంతో పాలకడలిని చిలికినప్పుడు అమృతం వస్తుంది అని చెప్తారు కదా. సో అమృతం కన్నా ముందు చాలా వచ్చినాయి, అందులో హాలాహలం మొదటి వచ్చింది కదా. సో ఆ హాలాహలం కొంచెం నేల మీద పడినప్పుడు విషసర్పాలు విష జంతువులన్నీ తాగాయని, ఇంకా కొంచెం సముద్రంలో పడినప్పుడు ఆ విషం ఇలా నురగల రూపంలో అలలతో పాటు కొట్టుకొని అలా వస్తూ ఉంటుందని చెప్పి కూడా ఒక స్టోరీ అయితే చెప్తూ ఉంటారనమాట. సో అందుకనే ఆ నురగ అలా వస్తుంది అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. సో అలా అయితే మేము ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. డిల్లుకైతే ఎలా డ్యాన్స్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అనేది కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట ఇంక అక్కడ. అదిగోండి, వాడికి వచ్చిన స్టెప్పులన్నీ చేస్తున్నాడు, నన్ను చూసి ఇంకా కాసేపు అలా ఊగుతున్నాడు అనమాట. సో నిజంగానే చాలా చాలా వండర్ఫుల్ ట్రిప్ అండి, నా లైఫ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నేనైతే అసలు ఈ వీడియోస్ ఎప్పటికీ యూట్యూబ్ ఉన్నంత వరకు ఎప్పటికీ అలా ఉండిపోతాయి కాబట్టి ఎప్పుడు బోర్ కొట్టినా కూడా, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనిపించినా కూడా అలా చూసుకుంటూ కాలాన్ని అయితే గడిపేయచ్చు అనేది నాకు అర్థమైంది అనమాట. ఈ వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తుంటే అసలు చాలా అంటే చాలా, ఇన్ని రోజుల తర్వాత అయినా కూడా మళ్ళీ ఒక ఊపు అనేది వచ్చేస్తుంది అనమాట నాకు వీటిని చూస్తుంటే. ఇంకా మా వాడికి ప్యాంట్ కొంచెం కిందకి వేసరికి దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళా వాటర్లోకి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాము. బట్ పాపం మేమిద్దరం ఎంజాయ్ చేస్తుంటే మా వారు మాత్రం రాలేదు కదా. కాసేపు నేను డిల్లు కాలాన్ని అలా ఆనందంతో కౌగిలించుకున్న తర్వాత మా వారినైతే ఇంకా వదిలేమన్నమాట ఫీల్డ్లోకి. ఇంకా నేను కాసేపు ఒడ్డు నిలబడి ఇంకా వాళ్ళిద్దరి మెమరీస్ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి ఇంకా పంపించా అనమాట, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి. అదిగోండి, అలా అయితే నుంచొని చూస్తూ ఉన్నారు, కాళ్ళన్నీ కూడా తడిపేసుకున్నారు. సో ఇంకా షర్ట్ వచ్చి మేము షాపింగ్ చేసామబ్బా, ఆ కాంబినేషన్ అస్సలు లేదు ఆయనకి, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్. మా ఎంగేజ్మెంట్కి కూడా క్రీమ్ కలర్ షర్ట్ తోటి వచ్చారనమాట. ఎల్లో బాగుంటుంది మీకు, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ లేదు కదా అనేసరికి ఇంకా మేము ముందు కేరళ ట్రిప్ వెళ్లే ముందు కొంచెం షాపింగ్ చేసుకున్నాము బట్టలు అవి. ఢిల్లీకి బీచ్ డ్రెస్ కొంచెం అమెజాన్లో పెట్టడం, మా వారికి కూడా ఆ షర్ట్ అలా పెట్టడం అనేది జరిగిందనమాట. నేను సో అదేంటి జన్మానికి ఓ శివరాత్రి అన్నట్లు సంవత్సరానికి ఇలా ఒక్క ట్రిప్ ఉన్నా కూడా లైఫ్ చాలా ఖుషీగా చాలా బాగుంటుంది అనమాట. ఆ మెమరీస్ తోటి అలా చూసుకుంటూ గడిపేయచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అదిగోండి అలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అన్నమాట నీళ్ళైతే. ఇంకా మేము అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరుగు ప్రయాణం అనేది స్టార్ట్ చేసాము. ఢిల్లుగడకి ఆ ప్లేస్ బాగా నచ్చింది. సో ఇంకా అందుకని చెప్పి ఇంక అక్కడే కూర్చున్నాడు వాడు, వింత వింతగా చేస్తున్నాడు చూడండి, అలా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఢిల్లీకి ఇప్పుడు బీచ్ అనగానే వాటి నోట్లో నుండి వచ్చే మాట ఏంటో తెలుసా, అమ్మ కోవలం బీచ్కి వెళ్తామా మనము, ఎప్పుడు వెళ్తాము అని చెప్పి అంటాడనమాట. సో అంత బాగా నాటుకుపోయిందనమాట కేరళలో మేము వెళ్ళిన బీచ్. ఇదివరకు కూడా వెళ్ళాము చెన్నైలో, బట్ వాడికి అంత రిజిస్టర్ కాలేదు, ఇప్పుడైతే కొంచెం బాగా రిజిస్టర్ అయిపోయిందనమాట ఆ పేరు. ఇంకా మనం అలా బోట్లో వెళ్తూ ఉంటే సైలర్ చెప్తుంటారు అక్కడ అడవిలు అవి కూడా ఉంటాయి అని చెప్పి. సో ఆ అడవిల్లో అయితే కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట, మన బాహుబలి మూవీ షూటింగ్స్ కూడా కొన్ని ఇక్కడ జరిగాయి అని చెప్పి చెప్పారనమాట. నాకైతే అంత ఐడియా లేదు ఏ సీన్ ఏంటని చెప్పి. అదిగోండి ఇంకైతే మేము రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము ట్రావెల్ చేసి. అదిగోండి తండూరీ ఫిష్ అనమాట ఆర్డర్ ఇచ్చాను, తర్వాత వచ్చి కొంచెం టొమాటో రైస్ అనేది ఆర్డర్ ఇచ్చాము. సో ఫస్ట్ అవి టేస్ట్ చూసిన తర్వాత ఇంకేదైనా ఇన్స్టెంట్గా అక్కడ చెప్దాంలే అని చెప్పి వెళ్ళేసరికి ఈ ఫిష్ చూసేసరికి మాకు తల తిరిగింది. ఈరోజు ఫ్రైడే కాకుండా ఉంటే ఫిష్ లాగించేసి ఉండచ్చు. ఇంకా టమాటా రైస్ కోసం వెయిట్ చేస్తున్నాం, టమాటా రైస్ కూడా వచ్చేసరికి ఇంకా ఆ ఫిష్ని ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మా వాడు మా వారు ఇద్దరు కూడా దాని పని అయితే పట్టారనమాట. సో టమాటా రైస్ కొంచెం రైతా వేసి ఢిల్లీకి కొంచెం రైస్ పెట్టాను, తర్వాత ఫిష్ అయితే కంప్లీట్ చేశారనమాట. మా వారైతే ఒక 2 ముద్దలు అలా తిన్నారంతే అన్నము, తర్వాత ఫిష్ ఇంకా అంత ఫిష్ కదా అందులోనూ ఒక
30% వరకు ఎక్సెస్ అయిపోయింది తనకు కూడా. నన్ను తినవే ఒక్క పూట అన్నారు కానీ లేదు లేదు నేను ఫ్రైడే తినడం లేదు కదా అని చెప్పి ఇంకా అలా నేనైతే ఆయన మాట అలా పక్కన పెట్టాను. సో ఫైనల్గా అయితే అలా ఎంతో కొంత అయితే కంప్లీట్ చేసి కొంచెం అలా పెట్టేశారనమాట. ఇంకా మా వాడికి అయితే ప్లేట్ అలా ఇచ్చేసాము, ముళ్ళులన్నీ తీపిచ్చేసి పెట్టానమాట. ఆ తర్వాత నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి నా లంచ్ అనేది నేను కంప్లీట్ చేస్తూ ఉన్నాను. బట్ బాగానే ఉంది చికెన్, అది ఫిష్ అయితే చాలా బాగుందంట. టొమాటో రైస్ కూడా ఓకే అనిపించింది. తండూరి ఫిష్ అయితే చాలా పడింది, ఎక్స్పెన్సివ్ అనమాట. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ బాగుంటుందండి, ఫిష్ వెరైటీస్ ట్రై చేయండి అని చెప్పారు డ్రైవర్ అయితే, ఆటో డ్రైవరు. సైలర్ కూడా అలాగే చెప్పారనమాట. ఇంకా మేము ముగ్గురిని కొన్ని పిక్స్ ఏమైనా తీయమని ఇస్తే ఆయన వీడియో కూడా షూట్ చేశారనమాట మా సైలర్ అయితే. అలా బోట్ని రొటేట్ చేస్తూ మా ముగ్గురిని ఆ వాటర్ని అంతా కవర్ చేస్తూ తీశారనమాట. అదైతే చాలా హ్యాపీ మూమెంట్ నాకు ఆ ట్రిప్లో. ఎంతసేపు నేనైనా ఫోన్ పట్టుకోవాలి, మా వారైనా ఫోన్ పట్టుకోవాలి, అలా ముగ్గురం ఎంజాయ్ చేయడానికి ఈ స్కోప్ లేకుండా పోయింది అనే కొనే లోపు ఇంకా నాకు ఐడియా వచ్చింది. ఒక 1 మినిట్ అయినా వీడియో తీయగలరా మీరు అని చెప్పాను అనమాట. అదే మా వారిని అడగమని చెప్పాను. నేను సజెషన్ ఇచ్చేసరికి తను అడిగారు, ఓకే తీస్తాను అని చెప్పారంట. సో ఇంకా అలా అయితే మేము ముగ్గురం కూడా ఒక ఫ్రేమ్లో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. చూసారా వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది కదా, గ్రీన్గా. ఆ లైఫ్ ఏ వేరబ్బా, కేరళలో 1 సంవత్సరం అయినా ఉంటే బాగుండు అని అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. మా వారిని అయితే అడిగాను, మీది ఈ కంపెనీ ఇక్కడ కూడా ఉందా కేరళలో, ఉంటే అక్కడికి ఎంచుకోండి, 1-6 మంత్స్ అయినా కూడా ఉందాము, బాగుంది, చల్లగా వాతావరణం చాలా బాగుంది, చక్కటి ఎన్విరాన్మెంట్లో చక్కగా మనం ఆయుర్వేదం కూడా అక్కడే కదా ఉంటుంది, సో హెల్త్ కాన్షియస్ ఇవన్నీ కూడా కేరళలో బాగా చేస్తారనమాట. అదిగోండి ఇకైతే వెళ్తూ ఉంటే బోట్లో నుంచి ఒక క్లిప్పింగ్ అది కూడా తీశారనమాట తను. ఇంకా మా పక్కన బోట్లో వాళ్ళు అయితే మమ్మల్ని చూస్తున్నారు మేము అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే. బట్ మన లిమిట్స్ దాటి మనం అయితే ఎంజాయ్ చేయం కదండి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మన సరిహద్దుల్లో మన లిమిట్స్లో మన ఫ్యామిలీతో మనం ఎంతవరకైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటా అనమాట నేనైతే. ఇంకా ఫైనల్గా అయితే ఎగ్జిట్ అయిపోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత ఒక షాపింగ్ ఏమంటారు హ్యాండ్లూమ్ షాప్కి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళే దారిలోనే కోవలం బీచ్ కూడా తగులుతుంది, బట్ కోవలంకి అయితే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము అందుకని చెప్పి. ఇంకా ఇక్కడ చూడదగ్గవి ఈ ఏరియాలో ఇవి ఉన్నాయి అని చెప్పి మాకు చెప్పారనమాట ఆటో డ్రైవర్ అయితే. ఇంకా అలా ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈశ్వరుడి టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అది శిల్పం చెక్కారనమాట. ఆ చెక్కిన అతనికి ఏజ్ 33 ఇయర్స్ అంటండి. సో ఆ 33 ఇయర్స్ అతను అంత బాగా చెక్కారు, చాలా బాగున్నారు శివయ్య అయితే. అసలు వాళ్ళ ఇల్లుని కూడా చూపించారనమాట ఆటో డ్రైవరు. సడన్గా ఇంకా మూవింగ్ ఆటోలో కదా రన్నింగ్ ఆటోలో ఏం వీడియో తీయలేకపోయాను అనమాట. సో మనకి ఇక్కడ కూడా బీచ్ కనపడుతుంది. ఇక్కడ ఏమైనా తినాలంటే తినొచ్చు. ఇంకా మేము అక్కడైతే ఏం తినలేదు, లంచే 3 o'clockకే చేసాం కాబట్టి కొంచెం ఫుల్గా అనిపించింది సరికి. స్నాక్స్ అయితే ఇంకేం తినలేదు. ఆల్మోస్ట్ 4:30 అలా వచ్చామన్నమాట టెంపుల్ని దర్శనం చేసుకుందాం అని చెప్పి. మా వారు పిల్లాడు రాకపోయినా నేనైనా కొద్దిగా వెళ్దాము అన్నట్లు అనుకున్నాము, అట్లీస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ని చూద్దాము అన్నట్లు. దర్శనానికి అయితే 5 o'clock వరకు ఉండాలి అన్నారు. సో ఇంకా మేము 4:30కి అక్కడ ఉన్నాం, ఇంకా 1/2 hour కానీ. ఇంకా మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాల్సి ఉంది కదా, చీకటి పడిపోతుంది, మళ్ళీ రెస్ట్ ఉండాలి కదండి. సో మనం నెక్స్ట్ డే కూడా మళ్ళీ మనము బయటకు వెళ్ళేది ఉంటుంది కాబట్టి అలా డే అంతా తిరిగినా కూడా ఈవినింగ్ 6-7 కల్లా రూమ్కి వెళ్ళిపోవాలి అన్న ప్లాన్ తోటి ఇంకా మేమైతే అది దర్శనానికి వెళ్ళలేదు. ఇంకా అందులో వీళ్ళు నాన్ వెజ్ తిన్నారు కదా, సో అదొకటి మనసులో ఉండిపోయింది అనమాట వాళ్ళకి. అదిగోండి ఇంక ఇక్కడైతే కాసేపు వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. అరేబియన్ సముద్రం అనమాట అది. నేను కూడా చాలా బాగా బీచ్ని అలా కిందకి వెళ్ళాలని ఉంది, బట్ దానికి ఇంకా నడవాలన్నమాట కొంచెం సేపు. సో ఇంక అప్పటికి ఓల్టేజ్ చాలా డౌన్ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళలేక ఇంక ఇక్కడి నుంచి కూర్చొని కాసేపు మా వాడికి మా వారికి బీచ్ని వాళ్ళు నాకు చూపిస్తూ నేను వాళ్ళకి చూపిస్తూ అలా ఎంజాయ్ చేస్తూ కాసేపు కూర్చున్నాము. తర్వాత అయితే శివయ్య దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. చాలా ఎత్తులో ఉంటారు ఆయన. టెంపుల్
ఇటు రైట్ సైడ్ ఈ శివయ్య ముందుకుంటుంది అనమాట. మనం ఆటోలో వస్తున్నప్పటి నుంచే మనకు కనిపిస్తారనమాట. అలా తల మీద గంగమ్మని పెట్టుకొని జటాజూటాలు అలా వదిలేసినట్లు మనకు చాలా అందంగా నెలవంకని ఆయన శిరస్సులో పెట్టుకొని చాలా బాగుంటారు. రుద్రాక్షలన్నీ కూడా వేసుకున్నట్లు మనకైతే ఉంటుంది అనమాట. సో కొంచెం లాంగ్ నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తారు. సో ఇది కూడా టూరిస్ట్ ప్లేస్, ఈ మధ్య రీసెంట్గా అలా చెక్కారంట దాన్ని. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అంతా కూడా అమ్మవారి టెంపుల్, శివయ్య అందరూ ఉంటారు, బట్ అన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ వెనక ఏమో సముద్రం, ముందేమో ఈయన ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అది కూడా. మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడైనా వెళితే ఈ టెంపుల్కి ఈ శివయ్యను చూడడానికి కూడా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ అమృతాన్ని చిలకడానికి ఒక పక్క దేవతలు, ఒక పక్క రాక్షసులు ఉన్నారు. ఇంకా ఫైనల్గా అయితే మేము హ్యాండ్లూమ్ షాప్ దగ్గరికి వచ్చాము. ఏంటంటే ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. మనకు కేరళ శారీస్ కూడా ఉంటాయి కదా, వైట్ కలర్ శారీకి బార్డర్, గోల్డ్ బార్డర్ కానీ సిల్వర్ బార్డర్ కానీ వచ్చి, సో అలాంటి శారీస్ వీళ్ళే నేయించి వీళ్ళదే సెంటర్ అన్నమాట. చాలా పెద్ద షాపు, చాలా బాగుంది. ఇంకా అక్కడైతే మేము పర్చేస్ చేసాం, అదైతే నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఒక 2 అవర్స్ అలా స్లీప్ అలా వేసి రిలాక్స్ అయ్యాక మళ్ళీ అయితే డిన్నర్కి బయటకు వచ్చాము. అదిగోండి ఒక మసాలా దోశ అనేది ఆర్డర్ ఇచ్చాము. మా ఆయన వచ్చి ఘీ దోశ ఆర్డర్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఢిల్లో అయితే తింటున్నామన్నమాట, వాడికి తినిపిస్తూ నేను తింటున్నాను. సో ఇంకా ఆటో అదేం పట్టుకోలేదు, డైరెక్ట్గా ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం, నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో అలా కేరళ త్రివేంద్రం వీధుల్లో అయితే కాసేపు తిరిగాము. నైట్ రూమ్ నుంచి ఒక 10 మినిట్స్ ఉంటుంది మెయిన్ రోడ్కి, బాగానే ఉన్నాయి అన్నమాట, రోడ్స్ బాగున్నాయి. సో అందుకని చెప్పి కాసేపు అలా వెళ్ళాము. శరవణ భవన్ అని చెప్పి ఆ హోటల్ అన్నమాట. సో ఇంక అక్కడ అన్ని వెజ్జే ఉంటాయి కదా అని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళి అలా టిఫిన్ చేసి వచ్చి, ఇంకా ఢిల్లీకి కూడా వాకింగ్లా ఉంటుంది కదా అని చెప్పి కాసేపు అలా నడుచుకుంటూ తర్వాత అయితే రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే అయితే ఇంకొక టూరిజం ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో ఈ వీడియో అనేది ఎలా ఉంది ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.